శేఖర్ రెడ్డి పేరు పెట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విడతల రజని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అంటే సీఎం జగన్ కు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. పేరు మార్పుతో ఎవరిని తక్కువ చేయటం లేదన్నారు. ఎన్టీఆర్ పైన ఎంతో గౌరవం ఉందని, అందుకే ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని చెప్పారు. చంద్రబాబు మెడికల్ కాలేజీలపై ఏదేదో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తానే తీసుకొచ్చినట్లు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం ఎయిమ్స్ ఏపీలో ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకువచ్చేందుకు సీఎం జగన్ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు. వీళ్ళు ఏం పెట్టారు ఈ జీవోలో? మరి అంత ఈజీ అయినప్పుడు ఆయన 2019 నుంచి, ఏదైతే 2014 నుంచి 2019 దాకా ఉన్నారో, కనీసము ఒక మెడికల్ కాలేజు తీసుకురావాలి. మరి 2 నెలలకే ఓ కాలేజ్ తెచ్చే పరిస్థితిలో ఒక ఫార్ములా ఉన్నప్పుడు మరి ఏమాత్రం కూడా అటెంప్ట్ చేయలేదే, ఏమి తీసుకురావడానికి ప్రయత్నించలేదే. మరి ఈరోజు అన్ని గ్లోబల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఇది చూసుకుంటే ఇక్కడ మరి ఈ కాలేజ్లో ఏదైతే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్, దీనికి సంబంధించి దీంట్లో వీళ్ళు ఏం పెట్టారు ఈ జీవోలో? వీళ్ళు పెట్టింది ఏంటి, 85% ఆఫ్ ద సీట్స్, 127 షెల్ బి ఫిల్డ్ త్రూ మెరిట్ విత్ యాన్యువల్ ట్యూషన్ ఫీ ఆఫ్ ₹60,000. 15% ఆఫ్ ద సీట్స్ అంటే విచ్ మీన్స్ 23 షెల్ బి ఫిల్డ్ త్రూ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా త్రూ మెరిట్ కమ్ మీన్స్ బేసిస్ విత్ యాన్యువల్ ట్యూషన్ ఫీ ఆఫ్ $20,000. అంటే దీని అర్థం ఏంది, ఇక్కడ 15% ఆఫ్ ద సీట్స్ అంటే 23 సీట్స్ షెల్ బి ఫిల్డ్ త్రూ ఎన్ఆర్ఐ, అంటే 23 సీట్లని మనము ఎన్ఆర్ఐలకు అమ్మొచ్చు అని ఈ జీవోలో మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఇంకొకటి ఉంది, 23 సీట్స్ ఏదైతే ఆయన మ్యాజిక్ ఫిగర్ ఉందో 23 సీట్స్, ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చింది కూడా 23 సీట్లతో అధికారం కోల్పోయింది. అంటే నేను అధికారం కోల్పోయింది అండ్ వాళ్ళు 23 సీట్స్తో వాళ్ళ అసెంబ్లీకి ఏదైతే వచ్చారో అదే మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ ఉంది. మరి అంత ఈజీ అయినప్పుడు ఆయన 2019